హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఈవినింగ్ తీసిన వీడియో అండి. అంటే 3:34 అవుతుంది, అప్పుడైతే మబ్బు అయితే బాగా పడుతుందండి. వర్షం వచ్చేలాగైతే ఉంది, ఇంక ఇలా అయితే ఉందండి వాతావరణం. అయితే ఇంకా మా కోళ్ళు అయితే అన్నీ ఇవి ఎన్నిసార్లు వేసినా పద్దాగా ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకని అయితే నేను బియ్యం కొన్ని తీసుకెళ్ళి అయితే వేస్తున్నానండి. కోళ్ళు కొన్ని తగ్గినట్టు ఉన్నాయి కదా. ఆల్రెడీ మొన్న మా అమ్మ అయితే కొన్ని అమ్మిందండి, ఒక 5-6 కోళ్ళు అయితే అమ్మేస్తుంది. ఇంక ఇవి అయితే కొన్ని ఇందులో గుడ్లు పెడుతున్నాయి కదా, అందుకని కొన్ని అయితే ఉంచింది. ఇంక ఇవి అంటే కొన్ని పొదిగేవి కూడా ఉన్నాయండి, అందువల్ల అయితే ఈ కొద్ది ఇంకా చిన్న సైజుకి ఉన్నాయి కదా, కొన్ని అయితే కలవ ఉంచేసింది. మా అమ్మ అయితే ఇల్లు మొత్తం అయితే నీట్గా చూడుతుందండి, ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ప్రేయర్ పెట్టించుకుంటాం కదా మా ఇంట్లో. ఈసారి అయితే ఇంకా ఈ సంవత్సరం పెట్టించుకోలేదండి ప్రేయర్. ఇంకా అందుకని అయితే ఒక రోజు 2 రోజులు అయితే పెట్టుకుందామని మా అమ్మ అయితే ఇల్లు మొత్తం నీట్గా చదిరేసిందండి. ఇంకా మొత్తం దులిపి తుడిచి అయితే నీట్గా అయితే చదువుతుంది. ఇంకా 2 గదులు అయితే అయిపోయిందండి. ఇంకా ఈ వంటగదులు అయితే మొత్తం నీట్గా చదువుతుంది. ప్రతి సంవత్సరం పెట్టించుకుంటామండి మేము. ఈ సంవత్సరం అయితే కాస్త ఇంకా లేట్ అయింది పెట్టించుకోవటం. ఇంకా మా అమ్మాయి అయితే పూలు అయితే కోసుకొస్తుందండి, ఎందుకంటే ఇవి తలస్నానం చేసేటప్పుడు ఈ వేడి నీళ్ళల్లో ఈ పూలు వేసుకుంటే కొంచెం తలచుండ్రు ఏమన్నా పోతాయి అని చెప్పి ఈ పూలు అయితే కోసుకురమ్మంటే కోసుకొచ్చింది. అవి మందార పూలు అండి. ఇంకా మాకు సొరకాయ చెట్లు పెట్టాం కదా, ఇంక ఇవైతే బాగానే వచ్చినాయండి కాయలు. ఇంకా 1-2 కాయలు అయితే అట్లా కూర్చున్నాయి లైట్గా పూత. ఇంకా అయిపోయిందండి చెట్టు, ఇంక ఎక్కువ కాయలు ఏం పడవు. ఒక కాయ అయితే ఇత్తనాల కోసమని అట్లే ఉంచేసాము, ముదిరిపోతుంది కదా. ఒకటైతే అట్లే ఉంచేసాము. ఇంకా మా అమ్మను మా అమ్మాయి అయితే ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచారండి నీట్గా. ఇంకా నేనైతే కూరగాయలు ఏమైనా ఉన్నాయో అని చూడడానికి వెళ్ళాను, కూర ఉండాలండి. వంకాయలు ఉన్నాయేమో కొద్దామని వెళ్ళారండి, వంకాయలు ఏం పెద్దగా లేవు. ఈ చెట్టుకి అయితే ఇప్పుడే 2 కాయలు పడుతున్నాయి. చిక్కుడుకాయలు ఉన్నాయి కానీ ఇంకా కొయ్యలేదండి. బెండకాయలు అయితే మా అమ్మకు వస్తుంది. ఇంకా కీర దోసకాయలు అయితే బాగా వచ్చినాయండి, కొన్ని పండిపోయినాయి కూడా చెట్టుకే. ఇదిగో మా అబ్బాయినే కొయ్యమంటే కోస్తున్నాడు. బోరుకు వచ్చినాయి. ఒక చెట్టు మాత్రం లైట్గా చేదు అనిపించింది, ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంకా మా అమ్మ వచ్చేసి బెండకాయలు అయితే కోస్తుంది, అవి కూడా ఎక్కువే రావులేండి, 1 కేజీ అట్లా 2 కిలోల దాకా అయితే వస్తున్నాయి. ఈ వంకాయలు చూడండి ఎంత బోరు అయితే వచ్చినాయో. మా అబ్బాయి ఏమో ఇంక ఈ దోసకాయలు అయితే ఎత్తికైతే కోస్తున్నాడు. నైట్ ఇటు ఓపెన్ ప్లేస్ అండి, ఇంకా పంది కుక్కలు అవి అయితే దోసకాయలు కొన్ని అయితే తినేసినవి, కొన్ని ఏమో పండిపోయి అయితే ఉన్నాయండి. ఇంకా నేనైతే వీడియో తీస్తాను. మా అబ్బాయి అయితే దోసకాయలు మొత్తం ఎత్తికైతే కోస్తున్నాడు. ఇదిగోండి ఇదైతే సాంతం పండిపోయింది, అంటే మెత్తగా అయితే అవ్వట్లేదు, అట్లా ఎర్ర సైజ్ అయ్యి లోపల గట్టిగానే ఉంటుంది. ఇంక ఈ చివరికైతే వచ్చామండి, ఇటు కూడా ఉన్నాయి 2 చెట్లు, వీటికి కూడా బాగా అయితే వచ్చినాయండి. మామూలు దోసకాయ చెట్టు అయితే 2 ఉన్నాయి, ఇంకా ఈ కీర దోసకాయలు అయితే 4 చెట్లు ఉన్నాయండి. ఇదిగో ఈ చివరికి వచ్చాము, మళ్ళీ ఇటు కూడా బాగానే ఉన్నాయండి చెట్టుకి. ఇక్కడ చెట్టు నిండా బాగా వచ్చినాయి కాయలు అయితే, కీర దోసకాయలు. ఇది చూడండి పెద్ద సైజులో అయితే వచ్చిందండి సొరకాయలాగా. అటున్న చెట్టు కన్నా కొద్ది ఈ చెట్టుకి పెద్ద కాయలు అయితే వచ్చినాయి, బాగా అయితే ఉన్నాయండి కాయలు. ఇంకా మా వాడైతే మొత్తం అయితే కోసాడు. ఇంక ఇటువైపు ఒక దోసకాయ చెట్టు ఉందండి మామూలుది, ఇంకా అది కూడా ఉన్నాయని చూస్తే దానికి కాయలు లేవు. మా అమ్మ అయితే మొన్న కోసింది ఆల్రెడీ. ఇంక ఇటు గోంగూర పెట్టాం కదా, మొన్న నీళ్లు పెట్టామండి. నీళ్లు పెట్టిన తర్వాత గోంగూర మొత్తం చల్లామని చెప్పాము, ఇవి అయితే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసినాయి గోంగూర.
గోంగూర నీళ్ళు పెడతా ఉంటే వెంటనే బాగానే వచ్చేస్తాయండి. ఇదిగోండి మొక్కలు అయితే చిన్నగా బాగా అయితే వచ్చినాయి. ఇంకా మా ఆవిడైతే మొత్తం కోసేసాడండి. ఈలోపు నేనైతే వంకాయలు కోస్తున్నాను. అక్కడక్కడైతే ఉన్నాయి, బాగా అయితే లేవండి. ఇదిగో ఈ వంకాయలు అయితే కోసేసాను. ఉన్న నాలుగు కాయలైనా పెద్దగానే బాగానే వచ్చినాయండి, ఒక పావు కేజీ అట్లా అయితే అయినాయి ఈ కాయలైతే. బెండకాయలు అయితే చెట్లన్నీ పాడైపోయినాయండి. బాగున్న కాయలు బట్టి మా అమ్మ అయితే కోసేసింది. మా అమ్మ ఇద్దరిని అయితే కోస్తుంది. ఇటు ఇవన్నీ దోసకాయలు అయితే అన్నీ వచ్చినాయి. వంకాయలు ఇంకా ఒక పావు కేజీ అట్ట అవుతాయి ఏమోనండి, ఇకంతే ఫ్రెష్గాను బాగున్నాయి వంకాయలు వచ్చేసి. అంతేనండి వీడియో.